ओम नमः शिवाय शंभो शंकर हरं भर महादेवाय कोंडलवाड़ वेंकटेश्वर शंभो शंकर या लक्ष्मी नरसिंह स्वामी पादाल साक्षिगा दम्मा श्रीरामनवमी एट्ला उंदी श्रीरामनवमी नुंची चिलकम्म मेषराशि वारिकी एला उंदी चूडु ई श्रीरामनवमिकी मेषराशि वारिकी श्रीकृष्णुडु वच्चाडंडी శ్రీరామనవమి నుంచి అదృష్టం రేఖ మేషరాశి వారికి చేతుల డబ్బు నిలవదండి. చేతుల డబ్బు నిలవదు, నోట్లో మాట దాగదు. ఏదన్నా మాట వచ్చిందా నోటు ముంగన్నీ చెప్పేస్తారండి. కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంది. శ్రీరామనవమి అదృష్టం రేఖ శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకతుల కానీ ఖర్చు ఎక్కువ ఉంది, అదే తక్కువ ఉంది. ఏమంటే 2 రూపాయలు సంపాదించుతారు, 8 రూపాయలు ఖర్చు పెడతారు. శ్రీరామనవమి నుంచి అదృష్టం రేఖాటం సూపర్ ఉంది. ఆ దేవుని లగ్నానికి పోతే మీరు ఇంకా చాలా బాగుపడతారండి. ఆ దేవునికి మనం మానవ జన్మనికి 2 అక్షింతాలు వేస్తాము. ఆ దేవుడు మీదకెళ్ళి వేస్తాడని మనం ఊహించుకుంటున్నాం, కానీ ఆ దేవుడు వేస్తాడని అందరికీ తెలుసు. మేము కూడా మేము శ్రీరామనవమి ఆ భగవంతుని దయ వల్ల శ్రీరామనవమి లగ్నానికి వెళ్ళండి, పెళ్ళికి వెళ్ళండి. ఆ దేవుని దయ వల్ల కానీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. ఈసారి మీరు ఏదన్నా చేయాలనుకున్నా కానీ నిదానంతో చేయండి, కానీ ఉరుకులాడకండి, నిదానం చేయండి. దోస్తానం కానీ స్నేహం కానీ నిదానమే ప్రధానం మంచిగా ఉంటుందండి. కోరిక ప్రశ్న శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకతులు కానీ పోదల కెత్తాప్రియలు కానీ కానీ అంశరేఖలు కానీ ఓ ఉరుకులాడకుండా నిదానం చేయండి, కానీ నిదానమే ప్రధానం ఆగుంది. ఎంత చేసినా కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పనులు కానీ శేష పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా చేయాలనుకున్నా కానీ మంచిగుంది. చదువు అంటే చదువు జ్ఞానం టాలెంట్ బాగుంది. చదువు జ్ఞానంలో కూడా మంచిగుంది, పెద్దలకి గౌరవం కూడా ఉన్నది. అనుకున్న పనులు కూడా సాధించుతారు, శేష పనుల్లో కూడా బాగుంటుంది. కోరిక ప్రశ్న రేఖాటం కానీ శేష పనుల్లో కూడా బాగుంటుంది. ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి, ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఏ పని చేసినా కానీ ఏం టెన్షన్ పడకండి, నిదానం బాగుందండి. కొత్త సంవత్సరం కొత్త ఏడాది కానీ మంచిగా ఉంటుంది. మీ పేరు మీద శ్రీరామనవమి దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతుందండి. అనుకున్న పనులు మీకు బాగా మంచిగుంది, కానీ ఉరుకులు ఆడవద్దు, నిదానం చేయండి. మీ మధ్యలో ఒక ఇల్లు జాగా ఏదన్నా కట్టాలనుకున్నా కానీ అది తప్పకుండా కడతారు, అది ఏం ఉరుకులు ఆడకండి, నిదానంతో చేయండి. ఇల్లు కట్టాలనుకున్నా కానీ జాగా కొనుక్కాలనుకున్నా కానీ మంచి గడియలు ఉండండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి, ఏం టెన్షన్ పడకండి. అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుందండి. జై శ్రీరామ్.